హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేసన్ లడ్డు అండి స్వీట్ షాప్లో లాగా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేశారంటే బయట అసలు కొనరు అనమాట సో ఈ బేసన్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ముందుగా ఇలా మిక్సీ జార్లోకి ఇక్కడ హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను నేను ఇందులోకి ఇలా చేయి ఇలా తీసుకొని ఓన్లీ సీడ్సే తీసుకోవాలన్నమాట దీనిపైన పొట్టు రిమూవ్ చేసుకొని ఓన్లీ సీడ్స్ తీసుకోవాలి ఎందుకంటే పొట్టు గ్రైండ్ అవ్వదు కదా సో ఓన్లీ సీడ్స్ తీసుకుంటున్నాను నేను సో ఇలా సీడ్స్ అన్నీ రిమూవ్ చేసుకొని షుగర్లోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా సీడ్స్ అన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు షుగర్ని పౌడర్ లాగా చూడండి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక వన్ ఫోర్త్ కప్ వరకు నెయ్యిని తీసుకున్నాము నెయ్యి కొంచెం మెల్ట్ అయ్యాక ఇందులోకి టూ కప్స్ వరకు శనగపిండిని తీసుకోండి బేసన్ని ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి పిండిలో కలిసిపోయేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి లేకపోతే లమ్స్ అనేది ఫామ్ అవుతుంది సో చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఇలా చక్కగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి నెయ్యిని దీని స్మెల్ అనేది పోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నెయ్యిని యాడ్ చేస్తూ మిక్స్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బేసన్ లడ్డుకి సో ఇలా నెయ్యిని యాడ్ చేస్తూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను నేను సో ఇలా నెయ్యిని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండండి సో ఇలా నెయ్యి వేస్తూ మిక్స్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది కూడా ఏమి ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది సో ఇలా చక్కగా లమ్స్ లేకుండా మిక్స్ చేస్తూ ఉండండి ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ నెయ్యిని మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది సో ఇలా చక్కగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి లమ్స్ అనేది ఫామ్ కాకుండా చూడండి ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసిన బాదం ఇంకా జీడిపప్పును యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి మీరు జీడిపప్పు బాదం అనేది నెయ్యిలో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడే ఫ్రై అయిపోతుంది ఇలా వేసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదనమాట సో ఇలా మిక్స్ చేస్తూ చక్కగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ లమ్స్ లాగా ఫామ్ అవ్వాలి సో ఈ పిండంతా ఇలా లమ్స్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట అప్పుడే మనకు కరెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి ఇది కొంచెం సేపు చల్లారాలన్నమాట వేడిగా ఉంటే మనకి లడ్డూలు చేసుకోవడానికి రాదు కదా సో ఇలా చల్లారాక ఇప్పుడు ఇందులోకి ఒక వన్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాము మనం ఫస్ట్ షుగర్ గ్రైండ్ చేసుకున్నాం కదా అదే ఇక్కడ నేను కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను ఇలా షుగర్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి మరీ చల్లారద్దు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వన్ కప్ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీకు స్వీట్ సో ఇలా దీన్ని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇది కొంచెం లడ్డూలా రాదనమాట ఇప్పుడు ఇందులోకి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను మనం ఫస్ట్ తీసుకున్న వన్ బై ఫోర్త్ కప్ కాకుండా ఇక్కడ నేను ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశాను సో చక్కగా ఇలా మిక్స్ చేసుకొని లడ్డులాగా చేసుకోవడం అనమాట చూడండి ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా లడ్డులాగా చేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడు బయట తీసుకోరు సో ఇలా అన్ని లడ్డూస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి చాలా స్మూత్గా చాలా డెలికేట్గా ఉంటాయి ఈ లడ్డూలు అనేది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి పిల్లలకైతే చాలా నచ్చుతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతోని షేర్ చేసుకోండి సో టైం కూడా ఎక్కువ ఏం పట్టదు అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు స్వీట్ తినాలనిపిస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం నెయ్యి అనేది ఎక్కువనే పడుతుంది దీనికి సో నెయ్యిని స్కిప్ చేయడం ఉండదు అనమాట ఈ రెసిపీలో అదే ఇంపార్టెంట్ అనమాట దానితోనే టేస్ట్ అనేది ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు